त्रिपुरार अने चलन चित्रम आस्कार अवार्ड रावडम अंदुलोनी सांग नाटू 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 नाचो 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 अनी इंदिला बट तेलुगु चलन चित्र परिश्रमलो मोट्टमोदटि सारी आस्कार अवार्ड रावडम अनेदी चाला संतोषिंचदग्ग विषयम्। తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ భారత సినీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోని చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది। मीकंदर की समक्ष में जगना चाला संदर्भाल मीटिंग्स अटे पर्मिशन विषय में यानी सेम टाइम फ्लेक्सी प्राइस विषय में यानी वाल अंशालना स्पंदी तेलंगाना प्रभुत्वं एंत फ्लेक्सिबल उन्नदो बट गोप सिनेमा आ रोजुल्लोने राजमौली गारु బహుబలి అనేటువంటి ఒక సినిమాని పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేసినప్పుడు అది విశ్వవ్యాప్తమైంది, అంటే ప్రపంచమంతా చూసే పరిస్థితి వచ్చింది। దాని బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి గారు అక్కడి వరకు తీసుకెళ్లారు, అంటే తెలుగువాడి సత్తా ప్రపంచానికి ఆ రోజు చాటి చెప్పినటువంటి గొప్ప డైరెక్టర్। తర్వాత ట్రిపుల్ ఆర్, यह ट्रिपुल आर् सिनेमा रिलीज मुझे चर्चा जरिए इकडने राजमौली गारू इकडने मन आफीस चर्चा जरूर मरी ब्रह्मांड रेस्पॉन्स दींट विषय तेवाली गवर्नमेंट आफ् इंडिया ने आस्कार वाल अड़ता मे एंट्रीस उन्या వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలనంతా అడుగుతారు। గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా చెలో అనేటువంటి సినిమా దాని పంపించారు, అంటే వాళ్ళకి ఎట్లైనా సౌత్ అంటే వివక్ష కాబట్టి ఆ సినిమా పంపించారు। ఇప్పుడు మొన్న కనీసం వాళ్ళు అడ్మిట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు। बट राजमौली गारी स्वयं कृषि और व्यक्ति कष्ट अटे सिनेमाये एंत कष्टतर को बट आस्कार कोसम तुम तपनी तपना यह तेलुगुवाला मन गर्वपड़मे प्रपंचमंत गर्वपड़ आस्कार अटंती वेदिकला ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఆ సినిమాలో ఆ పాట వచ్చిన తర్వాత ఆ డాన్స్ ఆ మ్యూజిక్ మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచం కూడా అబ్బురపరిచే విధంగా ఈ పాటకు అంత అప్లాస్ వచ్చినటువంటిది మనందరికీ తెలుసు। దాంట్లో ప్రముఖంగా హీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారు ఆ పాట రచించడం, మరి రావుల్ సెప్లిగంజ్ గారు కాల భైరవ గారు ఆ పాటని మరి పాడడం, రక్షిత గారు కోరియోగ్రాఫర్ గా ఈ రోజు ఏందంటే నిన్న ఈవినింగ్ ఏదైతే అమెరికన్ టైం లో అంటే మనకు మార్నింగ్ ఆస్కార్ ఆ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయితే లైవ్లో ఆ పాట ఇక్కడ కాలభైరవ గాని సిప్లింగంజ్ గాని ఆ పాట పాడిరు లైవ్లో ఆ డాన్స్ కూడా ఆ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేయడం అంటే ప్రపంచంలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆస్కార్ వేదిక మీద మన పాట నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడ।
మరి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి రాజమౌళి గారికి ఆ యూనిట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఆనందిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు దేశం ప్రపంచం కూడా అంటే నీకు అమెరికా లాంటి దేశంలో ప్రపంచ దేశాలు కూడా ఇక ఆ పాటను పాడే పరిస్థితికి వచ్చారు చూసిన కొన్ని టీవీ ఛానల్స్ లో చూస్తే వాళ్ళు ఉత్సాహంగా పాటలు పాడి డ్యాన్స్ చేస్తారు కాబట్టి ఇంత పెద్ద స్టామినా ఇంత కష్టపడి మరి ఈ స్థాయికి రావడం నాకు తెలుసు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రావడం అనేది సంతోషించదగ్గ విషయం తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం డెఫినెట్గా ప్రభుత్వ పక్షాన వారికి సన్మానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంట్ ఇండస్ట్రీ పట్ల ఎప్పుడు చూసినా ఫర్గనే ఉన్నది తెలంగాణ ప్రభుత్వంతోని ఎప్పుడు కూడా మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ ఈ గవర్నమెంట్ మాకు పాజిటివ్గా ఉన్నది అని అనేక సందర్భాలలో మేము ముంగట మాట్లాడినటువంటి అంశాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.